హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు డిజైన్ వేసిన నేను దానికోసమని లోడింగ్ చేసుకోవడానికి నాడను కట్ చేసుకొని అతికించుకున్న దానిపైన లోడింగ్ చేస్తున్న చూడండి సిల్క్ థ్రెడ్తో అది నేను చీర కలర్ తీసుకున్న సిల్క్ థ్రెడ్ మీరు ఏ చీర అయితే ఆ చీర కలర్ తీసుకోండి లోడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఇలా ముడుతొచ్చిందనుకో అంటే పైనకి వచ్చేసింది అనుకో పోగు అట్లా నీట్గా అనుకొని సూత్తో కుట్టుకోండి మరి నార్మల్ సూద్ది కాబట్టి కొంచెం కష్టమవుతుంది మగ్గం వరకు చూద్దానైతే అంత ఈజీగానే అవుతుంది కాబట్టి మనం పోగులు లేకుండా నీట్గా క్రాస్గా కుట్టుకోవాలి లైన్ ఇప్పుడు నేను ఇది కుట్టేది హ్యాండ్ పార్ట్ ఓకేనండి లోడింగ్ మాత్రం మనం క్రాస్గానే వేయాలి క్రాస్గా వేస్తేనే మనకి డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కుట్టుకునేటప్పుడు చూడండి నేను మొత్తం క్రాస్గా కొట్టుకోవడం చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను చివరి నుంచి నీళ్ళు పైన తీసుకొని దానికి సరిపోయే మందం షుగర్ బ్రిడ్స్ నెక్కించుకొని గమ్మప్పలేసుకొని అతికించుకుంటున్నా నీట్గా అతికించుకోవాలి ఇట్లా మన సాఫ్ట్ అనుకొని మన పూసల్ని ఆరిన తర్వాత గమ్మ ఆరిన తర్వాత మనము టాకలు వేసుకోవాలి ఇప్పుడు ఈ సైడు అతికించుకున్నా కదా నేను లోడింగ్ కట్ సైడ్ కూడా మళ్ళీ అదే విధంగా కుట్టుకుంటున్నా చూడండి నీడి పైన తీసుకొని షుగర్ బీట్స్ ఎక్కించుకున్న దానికి సరిపోయామని సరిపోయాడి తర్వాత మళ్ళీ గమ్మ అప్లై చేసుకొని నేను అతికించుకుంటున్నా నీడిల్ కింది చేసుకొని గమ్మ ఆరింది నేను ఇప్పుడు టాకాలు వేసుకుంటున్నాను టాకాలు వేసుకుంటే మాత్రం కంపల్సరీ మరి మూడు 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 షుగర్ బిడ్స్కి మాత్రమే వేసుకోవాలి అట్లయితే నీట్గా వస్తుంది మనకు అదే షుగర్ బీట్స్ అనేవి పూసలు అనేవి జరగవి మూడు మూడు వేసుకుంటే మంచి నీట్గా ఉంటుంది నేను డిజైన్ కోసం అని ఆక్షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నా నేను దాన్ని పెట్టే మార్క్ చేసుకుంటున్నా లైన్గా మొత్తం ఆడికిరిగి అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి ఇట్లా కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ కాకు మనకు నేను ఆ విధంగానే పైన కూడా డ్రా చేసుకుంటున్నా అదే పెట్టుకొని చూడండి నీట్గా కరెక్ట్ వస్తుంది మన పర్ఫెక్ట్ డిజైన్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను డ్రా అంటే గీసుకున్న పెన్సిల్తో గీసుకున్న దానిపై గమ్మప్ల వేసుకుంటున్నా నేను ముందుగానే బాల్ చైన్ కట్ చేసి పెట్టుకున్నా సైజు చూసుకొని మనం సైజు చూసుకొని ఒకటేసారి కట్ చేసుకుంటే గమ్మ ప్లా వేసుకొని ఒకటి ఒకటి నీట్గా అతికించుకో అతికించవచ్చు కాబట్టి నేను ఒకటేసారి కట్ చేసుకున్నా చూడండి నేను ఇప్పుడు అతికించుకుంటున్నాను కరెక్ట్ సరిపోయేటట్టు వస్తుంది మనము కరెక్ట్ సైజ్ చూసుకొని కట్ చేసుకుంటే ఒకటే సరే అన్ని కట్ చేసుకుంటే ఒకదాని ఒకటి పెట్టేయచ్చు మనం చూడండి నేను ఇప్పుడు చివరిది పెడుతున్నా ఎక్కువతో అస్సలు కాలేదు కరెక్ట్ సీక్వెన్స్ వచ్చినాయి ఇప్పుడు నేను పైన ఫ్లవర్ కోసం అని చెప్పిన కదా నేను ఫస్ట్ బాల్సిన అతికించుకున్నా దాన్ని మళ్ళీ చుట్టూగా స్టోన్ లైస్ అతికించుకుంటున్నా గమ్మప్ల వేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ మూడో స్టెప్ బాల్చీని అతికించుకుంటున్నా బాల్చీని అతికించుకున్నాను కదా ఆక్ షేప్ లాగా నేను దాన్ని ఫిల్ అప్ చేస్తున్నా చూడండి ఫస్ట్ మిడిల్ నుంచి దారం పైనకు కుట్టుకొని దాని పక్క నుండి కుట్టుకుంటున్నా పక్క నుండి తీసి మళ్ళీ పక్కనే దించేస్తున్నా చూడండి వెళ్ళి తీసి కిందకి ఒకటే దగ్గర సీక్వెన్స్గా కుట్టుకుంటున్నా మొత్తం లోడింగ్ చేసుకుంటున్నా ఆకును ఫిల్ అప్ చేసుకుంటున్నా ఫస్ట్ హాఫ్ ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఆఫ్ ఫిల్ చేసుకుంటున్నా పైనకి తీసి నీళ్ళు వెళ్ళి కిందికి ఒకటే దగ్గర కూర్చోాలి మనం నీట్గా పైన కిందికి చూడండి కానీ చిక్కు పడకుండా నీట్గా మనం కొంచెం ఏ ఫింగర్ పెట్టుకుంటూ గుంజాలి మనం దారం కిందికి లాగేటప్పుడు పైనకైనా గుంజేటప్పుడు నేను కూడా చూస్తున్నా చూడండి చిక్కు పడితే అట్లా అనుకొని మనం నీట్గా టైట్గా గుంజుకోవాలి కిందికి దారం అనేది మళ్ళీ నేను ఇప్పుడు మిడిల్ ఫ్లవర్లు కుట్టుకుంటున్నా ఇప్పుడు కిందికి కుట్టడం అయిపోయింది నేను మీద ఫ్లవర్ కూడా లోడింగ్ చేసుకోవడానికి నాడది కట్ చేసుకొని సైడ్ చూసుకొని అతికించుకున్న ఆరింది ఇప్పుడు నేను దానిపైన లోడింగ్ చేస్తున్నా చూడండి సూది పైన తీసి క్రాస్గా కుట్టుకుంటున్నా క్రాస్గా కుట్టుకోవాలి ఈ లైన్ కూడా మనము సూది దారం తీసి బాల్ చే దగ్గర దించాలి కిందికి కానీ ఫస్ట్ ఇక్కడ దించిన సారీ చూడండి ఇప్పుడు నేను బాల్ చేయిన్ దగ్గర తీసుకున్నాను నీళ్ళు అనేది మనము ఈ థ్రెడ్ ఇది ఏంటి నాడ నుంచి పైనకి తీసి మన బాల్ చేయిన్ దగ్గర కొంచెం అంటే దగ్గర కిందికి దించేస్తే అట్లా క్రాస్ వస్తుంది మనకు నిండు వస్తుంది నాడ పక్కకి వెళ్ళి తీయాలి తీసేటప్పుడు కిందికి దించేటప్పుడు మాత్రం బాల్ చే దగ్గర నుంచి దించాలి తీసేటప్పుడు ఏమో నాడ పక్క ఉండి కిందికి దించేటప్పుడు ఏమో బాల్చిన్ పక్కన నుంచి ఎలా క్రాస్గా తీసుకోవాలి మనం లైన్ అనేది అప్పుడు నీట్గా వస్తుంది మనకు లోడింగ్ అనేది ఓకే అండి లోడింగ్ అనేది అయిపోయింది చివర నేను నీడిల్ కింద దించేసుకొని టాకా వేసుకున్నా కింద ముడి వేసుకున్నా ఇప్పుడు నేను అంటే మీ పైన భాగం నుంచి సూది తీసుకొని దానికి నేను టూఎంఏ పూసలు ఎక్కించుకుంటున్నాను సరిపోయే మనం ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు గమ్మపల వేసుకొని దాని చుట్టూగా అతికించుకుంటున్నా కానీ నేను ఫస్ట్ గమ్మపలు వేసిన మర్చిపోయి అందుకే నేను అతికించడానికి మనకు బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది చూడండి నేను మర్చిపోయి ఫస్ట్ గమ్మపలు వేసిన లోడింగ్ చేసిన తర్వాత గమ్మాపలే వేసుకొని ఇట్లా వేసుకోవాలి నేను ఫస్ట్ గమ్మాపలు వేసిన దానికి అక్కడ బ్లగ్ బ్లాగ్ ఉంది నేను తర్వాత ఇప్పుడు తాకలు వేసుకుంటున్నాను మూడు మూడు పూసలకు మనం ప్రతిసారి చెప్తున్నా నేను మూడు మూడు పూసలకు వేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నేను దాని చుట్టూగా గమ్మప్లై చేసుకుంటున్నా నేను ఒక స్టోన్ బాల్ బౌలైస్ అతికించుకోవడానికి చూడండి అతికించుకున్న స్టోన్ లైస్ ఇప్పుడు లైస్ అతికించుకుంటున్నా నేను పైన వంకీలకి పెట్టిన ఫ్లవర్ పైన దించుకోవడానికి ఇప్పుడు దానిపైన నేను గమ్మప్లై వేసుకొని డ్రాప్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ తీసుకున్నా అతికించుకుంటున్నా చూడండి గమ్మ ప్లై వేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ పక్క కుందన్స్ చుట్టూగా మళ్ళీ నేను లైస్ అతికించుకుంటున్నా వాటికి సర్వే మనం కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్గానే మనం ఫస్ట్గానే కట్ చేసి పెట్టుకుంటే మనం తొందరగా అయితే మనకు వర్క్ అనేది కూడా సైడ్ చూసుకొని ఎక్కువ తక్కువ కాకుండా చూడండి నేను కిందికి కూడా మళ్ళా గమ్మప్ల వేసుకుంటున్నా ఈ డ్రాప్ షేప్ ఇ కుందక్కడ అక్కడ కూడా కింది కిందికి కూడా ఇప్పుడు సూదికి నేను నాలుగు అరుసలా గ్రీన్ కలర్ దారం పెట్టుకున్నా నేను ముందుగా లోడింగ్ చేసుకున్నాను కదా నేను అక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ దారం లోడింగ్ ఏ విధంగా చేసినో కింది నుంచి తీసుకొని దారం పైన కూర్చున్నాను కదా అదేవిధంగా ఒక నాలుగైదు నాలుగైదు సార్లు ఆ విధంగానే కుట్టుకుంటున్నాను చూడండి సేమ్ నేను చూపించిన విధంగా కుట్టుకోండి చాలా బాగా వస్తుంది డబల్ షైనింగ్ వస్తుంది మనకు అది నేను సిల్క్ థ్రెడ్ లేదు నేను నార్మల్ థ్రెడ్ పెట్టుకున్నా గ్రీన్ది ఈ బ్లూ కలర్ అయితే సిల్క్ సిల్క్ థ్రెడ్డే మనకు డబల్ షైనింగ్ అనేది వస్తుంది నీట్గా మంచి వస్తుంది ఇప్పుడు నేను మధ్యలో ఫ్లవర్ కూడా కుట్టుకుంటున్నాను సేమ్ అదే విధంగా ఒక నాలుగైదు టాకాలు వేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా చూడండి కుట్టడం అయిపోయింది ఇప్పుడు మనకు బ్లూ గ్రీన్ రెండు మిక్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను కిందికి ఆక్ షేప్ లాంటి కుట్టుకున్నావు కదా అక్కడ మధ్యలో ఖాళీ ఉంది కదా అక్కడ నేను వైట్ కలర్ పూస టూ ఎంఎం పూస కుట్టుకుంటున్నా ఇంకా మంచి కనబడడానికి నేను ఇక్కడ బ్లూ కలర్ డ్రాప్ షేప్ పెట్టుకున్న కొంచెం వాటికి కూడా టూ ఎంఎం పూస కుట్టుకుంటున్నా ఇక్కడ పైన ఫ్లవర్ కూడా కుట్టుకుంటున్నాను టూ ఎంఎం పూసనే హ్యాండ్ ప్యాడ్ మొత్తం గ్రాండ్ కనబడడానికి ఇప్పుడు నేను జిప్కాన్ స్టోన్స్ అతికి ఫస్ట్ నేను సెట్ చేసుకున్నా ఇప్పుడు గమ్మప్ల వేసుకొని అతికించుకుంటున్నాను మీరు ఈ విధంగా చేయండి లేదంటే ఫస్ట్ డాట్స్ పెట్టుకొని అతికించుకోండి నేను మధ్యలో వైట్ కలర్ పూసలు అతికించుకుని ఇక్కడ నేను కింద ఉండి తీసుకొని దానికి రెండు మలకల వేసుకున్నా ఇప్పుడు నీడిల్ కిందికి దించేస్తున్నా ఇది లవంగం కుట్టు మీ లేదంటే కుందన్ సైనా పెట్టుకోండి బ్లూ కలర్ లేదంటే వైట్ బ్లూ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది వైట్ ఏం బాగుండదు నీటింగ్ బాగా కనడానికి ఇప్పుడు నేను పైన ఒకటి మళ్ళీ వైట్ కలర్ పూసు కొట్టుకుంటున్నా చూడండి మొత్తం హ్యాండ్ బ్యాడ్ మొత్తం మనం ఈ విధంగా కొట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఓకేనండి థ్యాంక్ యూ